ఒక సందర్భంలో తల్లిదండ్రులకి తమ పదిహేడు పద్దెనిమిది ఏళ్ల కుమారుడు ధూమపానం చేయడం మొదలుపెట్టాడని అంతేగాక అతను తన స్నేహితులతో కలిసి మద్యం కూడా తాగుతున్నాడని తెలుసుకుని కలవరపడ్డారు దానికి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో కొడుకుతో మాట్లాడడం మానేశారు కొడుకు కూడా తల్లిదండ్రులపై కోపంతో అతను కూడా మాట్లాడడం మానేశాడు అతను తనకు తాను ఒక గదిలో తలుపులు మూసుకుని ఉంటున్నాడు అటువంటి కఠినమైన వాస్తవాల తెరపైకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు మరియు పిల్లలకు మాస్టర్ యొక్క సలహా ఏమిటి మీరు కొంత స్థాయి స్వేచ్ఛను ఇవ్వాలి ధూమపానంతో ప్రపంచం అంతం కాదు మద్యపానంతో కూడా ప్రపంచం అంతం కాదు ఇలాంటి పనులను చేసే స్వేచ్ఛ మనం వారికి ఇస్తున్నామని కాదు మనకు అది ఇష్టం లేదు కానీ కొన్ని సమయాల్లో పిల్లలు కొన్ని తప్పులను వారే తెలుసుకునేలా చేయాల్సి ఉంటుంది అతను లేదా ఆమె ధూమపానం చేస్తున్నదని మీరు చూసినప్పుడు అలాంటి చెడు అలవాట్ల ప్రతికూల ప్రభావాన్ని చూపే కొన్ని తమాషా కథలు లేదా సినిమాలను వెతికి వాటిని షేర్ చేయండి డ్రగ్స్ గురించి సురక్షితమైన సెక్స్ గురించి టన్నుల కొద్దీ సమాచారం లభిస్తోంది వాటిని అందించండి త్రాగుడి పైన కూడా జ్ఞానం చాలా గొప్పది మనం కూర్చొని ఇతరులతో కొన్ని పనులు చేయడం లేదా చేయకపోవడం అనే ఈ అపరాధాన్ని తీసివేయాలి ముఖ్యంగా తోటివారి ఒత్తిడి వారిని చంపేస్తుంది మీరు గొప్పవారిని కొన్ని విషయాలకు నో అని చెప్పే సామర్థ్యం మీకు ఉందని మనం వారికి విశ్వాసం కలిగించాలి మీ జ్ఞానాన్ని ఉపయోగించండి మీ స్నేహితులకు మార్గనిర్దేశం చేయండి వారు మూర్ఖులు కావచ్చు కానీ మీరు తెలివైన వారు మీరు ఇది చేయాలనుకుంటే చేయండి కానీ మీ భౌతిక శరీరంపై మానసిక వ్యవస్థపై దాని ప్రభావాన్ని చూడండి మీరు కొనసాగించాలనుకుంటే అలాగే చేయండి అని చెప్పండి స్వేచ్ఛ ఇవ్వండి నేను మీకు సిగరెట్లు పెట్టుకుంటాను కానీ అది మీ చదువుకి మీ శ్రేయస్సుకు మీ ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుందో మీరే చూడండి కాబట్టి ఈ అన్ని విషయాల వల్ల జరిగే దుష్ప్రభావాలను తెలియజేయండి నాకు గుర్తుంది ఎనభైవ దశకంలో పిల్లలను ఎలా పెంచాలి అనే అంశంపై నేను ఒక వార్తాపత్రికను తెప్పించేవాడిని ఆ సమయంలో మా అబ్బాయిలు ఒకరి తర్వాత ఒకరు పుట్టారు మొదటి సూచన ఏదైనా చేయమని నేరుగా ఎప్పుడూ చెప్పవద్దు ఇది ఒక అందమైన సూచన అందమైన సలహా సహజ మార్గంలో కూడా బాబూజీ మహారాజుని చూస్తే ఎప్పుడు ఒక అభ్యాసికి ఇలా చేయండి అని నేరుగా చెప్పేవారు కాదు అతను అరే భాయ్ అలా అయితే బాగుండేది అని చెప్పేవారు ఎవరికి సలహాలు ఇచ్చినా వింటున్న మరో వ్యక్తికు దానిని స్వీకరిస్తాడు పిల్లలకు మీరు ఇప్పుడు నిద్రపోవాలి అని వాళ్ళను బలవంత పెట్టకండి ఒక నియమం చేద్దాం తొమ్మిది గంటలు అయ్యింది గడియారం ములను చూపించి ఈ ముళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా నిద్రపోవాలి ఎందుకంటే గడియారం అలా చెబుతుంది అని చెబితే వాళ్ళు అన్నీ అర్థం చేసుకుంటారు ఆ తరువాత వాళ్ళు రకరకాలుగా వాదిస్తారు అది వేరే విషయం ఇది శిక్షణకు సంబంధించిన విషయం మీరు వారికి చిన్నప్పటి నుండి తిరుగుబాటు చేసే కళను నేర్పించడం లేదు అలాగే మన సంస్కృతిలోని కొన్ని మతపరమైన నియమాలు ఉంచబడ్డాయి బహుశా వివేకం జ్ఞానం వారు కొన్ని నియమ నిబంధనలను రూపొందించేలా చేసింది కాబట్టి మీరు నా కోసం ఈ నియమం పెట్టారని వారు తల్లిదండ్రులను నిందించరు లేదు మతం మీకోసం నియమాలు చేసింది కాబట్టి ఒక నిర్దిష్ట వయస్సు వరకు ఎల్లప్పుడూ మంచి సంబంధం ఉంటుంది కానీ మతం పాలించడం ప్రారంభించినప్పుడు నియమాల ఉద్దేశం దెబ్బతింటుంది అప్పుడు మతాలకు మానవ జీవితంలో ఆకట్టుకునే పాత్ర ఉండదు ఎందుకంటే నియమాలు ఎందుకు రూపొందించబడ్డాయో ఆ ప్రాముఖ్యతను మనం మరచిపోయాం